విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీకాం బీకా డిగ్రీ కోర్సులను అందిస్తోంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డిగ్రీ డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తుంది డెవలప్మెంట్ స్టడీస్ లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్ పిహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పిహెచ్డి వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యా అవకాశాలు పొందుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధన పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది కోర్స్ మెటీరియల్ అచ్చయనానికి సహకరించే విధంగా రేడియో టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు స్వాగతం ఎంఏ తెలుగు విద్యార్థులతో పాటుగా సాహిత్య అభిమానులైన ప్రేక్షకులకు స్వాగతం మీరు ఈరోజు ఆధునిక కవిత్వంలోని నవ్య కవిత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకుంటారు ఈ నవ్య కవిత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు తెలపడానికి ఇద్దరు నిష్ణాతులు వచ్చారు వారిని ముందుగా పరిచయం చేసుకుందాం వీరు లక్ష్మణ్ చక్రవర్తి గారు డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి గారు ఆధునిక కవిత్వాన్ని గురించి మీకు తెలియజేస్తారు తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక మరొకరు డాక్టర్ ఎస్ రఘు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఉన్నారు ఆయన కూడా ఆధునిక కవిత్వం గురించి మీకు పరిచయం చేస్తారు అయితే ఆధునిక కవిత్వాన్ని గురించి పరిచయం చేసే ముందుగా అసలు నవ్య కవిత్వం ఏమిటి ఆధునిక కవిత్వంలో ఎన్నెన్ని ధోరణులు ఉన్నాయి ఆ ధోరణిలో భాగమైనటువంటి నవ్య కవిత్వాన్ని గురించి మీరు ముందుగా తెలుసుకుంటారు నమస్కారం లక్ష్మణ్ చక్రవర్తి గారు అసలు నవ్య కవిత్వాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము నవ్య కవిత్వాన్ని గురించి మన విద్యార్థులకు అసలు నవ్య కవిత్వం అంటే ఏమిటో మీరు ఒకసారి నిర్వచనం ఇచ్చి నవ్య కవిత్వంలో ఏమేమి భాగాలు ఉన్నాయో చెప్తారా ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం అనేటటువంటి మాటల్ని మనం మన సౌలభ్యం కొరకు మార్చుకుంటూ ఉన్నాం అంటే ప్రాచీన సాహిత్యంలో ప్రాచీన సాహిత్యంలో మనం సృష్టించినటువంటి భావజాలం కానీ అందులో ఉండేటటువంటి అంశాలు కానీ పౌరాణిక సంబంధమైనవి వ్యక్తి కంటే కూడా దైవత్వానికి ఇత్యాదులకు ప్రాధాన్యం ఉండటం ప్రాచీన కవిత్వంలో కనిపిస్తుంది దానికి భిన్నంగా పద్దెనిమిది వందల యాభైల తరువాత ఎనభైల తరువాత తెలుగులో కవిత్వం కథ నవల లాంటి ప్రక్రియల్లో మనకి కనిపించటం వల్ల అక్కడి నుంచి మనం నవ్య సాహిత్యం అనేటటువంటి మాటని నవ్య కవిత్వం అనేటటువంటి మాటని ఆధునిక భావజాల భావజాలానికి అనుగుణంగా నవ్యత అనేటటువంటిది మాట్లాడటానికి మనం వచ్చాం అంటే భాషలో కానీ భావనలో కానీ వస్తువులో కానీ రీతిలో కానీ శైలిలో కానీ అంతకు ముందుండేటటువంటి వాటికంటే భిన్నంగా ఇందులో కనిపించటం వల్ల దీన్ని నవ్యకవిత్వం అనేటటువంటి పేరుతో మనం పిలవటం కనిపిస్తుంది అయితే ప్రాచీన కాలంలో కూడా పద్యాలే ఉన్నాయి ఆధునిక యుగంలో కూడా కొంచెం పద్యాలు కనిపిస్తున్నాయి కదా అనిపిస్తుంది అక్కడ శైలి అనేటటువంటిది అదే రూపంలో కనిపించినా రచనలో ఉండేటటువంటి భావాల్లో ఆధునికమైనటువంటి విషయాలు ఆధునికమైనటువంటి భావనలు కనిపించటం వల్ల నవ్యకవిత్వం అనేటటువంటి మాట ప్రాచీన కవిత్వానికి భిన్నతను సూచించటం కోసం అనే అర్థంలో వాడారు తొలిదశలో రెండవది కొత్త కవిత్వం అనే అర్థంలో వాడటం కోసం నవ్య అనేటటువంటి మాట వాడారు అంటే ప్రా పాతది కాదు అని చెప్పటానికి ఏం కావాలి కొత్తది అని చెప్పాలి ఆ కొత్తది అన్నదానికి సాహిత్య విమర్శకులు కానీ సాహిత్య చరిత్రకారులు కానీ కల్పించినటువంటి ఒకనొక మాట నవ్య కవిత్వం అనేటటువంటి మాట లేదా నవ్య సాహిత్యం అనేటటువంటి మాట ఈ రెండిటితో పాటు ఆ రోజుల్లో నవ్య సాహిత్య పరిషత్తు అనేవి కూడా ఉండేవి అందువల్ల నవ్య అనేటటువంటిది కొత్తది అన్న మాటకి సూచనగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఆధునిక కవిత్వం అనగానే ఒక అభ్యుదయ కవిత్వమే ఆధునిక కవిత్వంగా కొంతకాలంగా అంటే అభ్యుదయ కవిత్వాన్ని మాత్రమే ఆధునిక కవిత్వంగా ప్రచురిస్తున్నటువంటి సమయంలో నిజానికి ప్రాచీన సాహిత్య వస్తువులు తీసుకొని కూడా ఆధునికంగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అంటే దానికి దీనికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి భావజాలంలో ఉండే ప్రధానమైన తేడా ఉదాహరణకి రామాయణ కల్ప వృక్షం ఆధునిక యుగంలో విశ్వనాథ సత్యనారాయణ రాసిన అందులో ఉండేటటువంటి రాముడు రామాయణంలో ఉండే రాముడి కంటే కూడా ఆధునిక యుగంలో ఉండేటటువంటి మానవుడి పోలికల్లో కూడా మనకు కనిపిస్తాడు అంటే అందులో ఉన్న ఐతిహాసిక పాత్రలు కానీ పౌరాణిక పాత్రలు కానీ అవి ఆధునికమైనటువంటి దృష్టితో మనకి పరిచయం కావటం వల్ల రూపం పాతదే అయినా సరే అందులో ఉన్న భావనలు అంశాలు వినూత్నం కావటం వల్ల దీన్ని ఆధునిక కవిత్వం నవ్యకవిత్వం అనేటటువంటి మాటలు వాడారు అయితే అభ్యుదయ సాహిత్యం అంతకంటే కొంచెం ముందున్న సాహిత్యంలో పద్యం నుంచి మనం అనుస్యూతంగా వస్తున్నటువంటి వారసత్వం నుంచి మనం బయటపడలే బయటపడలేదు జాషువా లాంటి కవి కూడా ఆ పద్యంలోనే ఆధునికమైనటువంటి భావాలని చెప్పటం అనేది కనిపిస్తుంది అందుకని రూపం మార్చుకోకపోయినా అందులో ఉండేటటువంటి భావనలు వినూత్నమైనటువంటివి కావటం వల్ల ఇవన్నీ కూడా ఆధునిక భావజాలంతో ఉన్నది అని అర్థం చేసుకోవాలి అంటే ఆధునికత అనేటటువంటి మాటని వ్యక్తిపరంగా అర్థం చేసుకుంటేనో కాలం పరంగా అర్థం చేసుకుంటేనో రూపపరంగా అర్థం చేసుకుంటేనో ఇక్కడి నుంచి ఆధునికత అని చెప్పడానికి అవకాశం లేదు దాన్ని ఒక భావనగా అర్థం చేసుకున్నప్పుడు ఇది ఫలానా సమయం నుంచి అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది అలా రూ ఆ రూపంలో ఉండేటటువంటి కవిత్వం అంతా కూడా నవ్య కవిత్వం ఆధునిక కవిత్వం అనే పేరుతో మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పటివరకు మీరు ఆధునిక కవిత్వానికి ఉపోద్ఘాతాన్ని విన్నారు అయితే ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక ప్రేక్షకులు సందేహాలు సందేహాలుంటే ముఖ్యంగా పాఠ్యాంశానికి సంబంధించినవి మాత్రమే జీరో ఫోర్ జీరో రెండు ఏడు సున్నా మూడు ఒకటి నాలుగు మూడు ఒకటి నంబర్కి కాల్ చేయవచ్చు రెండు ఏడు సున్నా మూడు ఒకటి నాలుగు మూడు రెండు లేదా నాలుగు మూడు మూడు నంబర్లకి కాల్ చేయవచ్చు కాల్ చేసి మీ పాఠ్యాంశాల గురించినటువంటి విషయాలను మాత్రమే సందేహాలను మాత్రమే నివృత్తి చేసుకోవాలని మనవి ఇక మనం మన ప్రస్తుత పాఠ్యాంశంలోకి వద్దాం ఆధునిక కవిత్వంలో మనకు స్మృతి కవిత్వం కానీ జాతీయ ఉద్యమ కవిత్వం కానీ ఇట్లా రకరకాలైనటువంటి కవిత్వాలు ఉన్నాయి అంటే ఆధునిక కవిత్వంలో విభిన్న ధోరణులు ఉన్నాయి ఆ విభిన్న ధోరణిలో భాగంగా మనము గబ్బిలం గారి జాషువా జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని ఏ రూపంలో చూస్తాము గారు నవ్య కవిత్వంలో భాగంగా గబ్బిలం అనేటువంటిది ఒక గొప్ప కవిత్వానికి నవ్య కవిత్వానికి ఒక గొప్ప ప్రతీకగా తీసుకోవచ్చు ఎందుకంటే కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం అదేవిధంగా జాషువా రాసినటువంటి గబ్బిలం ఈ రెండు పద్య రూపంలో వచ్చినటువంటి రచనలే కానీ కాళిదాసు మేఘ సందేశం అనేటువంటిది ఒక ప్రణయ సందేశం అయితే జాషువా రాసినటువంటి యొక్క గబ్బిలం అనేటువంటిది ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు దళిత వేదనలకు ప్రతీకగా ఈ యొక్క గబ్బిలం అనేటువంటిది నిలిచింది అసలు గబ్బిలాన్ని ప్రతీకగా తీసుకోవడంలోనే ఒక కొత్తదనము ఒక నా నూతనత్వం కనబడుతుంది కదా దానికి కారణం ఏమిటి ఆనాటి సమాజంలో దళితులు కేవలం గ్రామాల్లోనే అసమానతల గురి కాకుండా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ ప్రవేశాలకు కూడా నోచుకోనటువంటి స్థితి దేవాలయాలకు ప్రవేశం కలిగితే అది దేవాలయం అపవిత్ అపవిత్రమైపోతుందనేటువంటి ఒక భావన నెలకొన్నటువంటి దశలో ఆ దళిత యువకుడు గబ్బిలంలో కథానాయకుడైనటువంటి దళిత యువకుడు కష్టజీవి అయినటువంటి ఆ రైతు తన యొక్క కష్టాలనన్నిటినీ నెమరు వేసుకుంటూ చివరికి తన ఆ భగవంతుడికి తన కష్టాలను నివేదించుకోవడానికి ఆ గర్భగుడిలో నిరంతరము ఉండి త ఉండేటువంటి ఆ గబ్బిలాన్ని గబ్బిలానికి తన వేదనలన్నీ చెప్పుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి ఆ యొక్క గబ్బిలం గబ్బిలానికి చెప్తున్నాడు దేవుడికి తన యొక్క బాధలన్నిటినీ నివేదించి తన యొక్క సమస్యలకు పరిష్కారాలు చూపుతూ తన ఆవేదనని చెప్పడానికి గబ్బిలాన్ని ఒక ప్రతీకగా ఎంచుకున్నాడు అంటే ఆ గబ్బిలం ఇప్పుడు దళితవాద కవిత్వానికి పునాది అనుకోవచ్చా అంటే గబ్బిలం అనే కాదు రాసినటువంటి కవిత్వం జాషువా కవిత్వం అనేటువంటిది అంటే జాషువా కంటే ముందు కూడా దళిత కవిత్వము దళిత భావనలు అనేటువంటి కవిత్వంలో కనిపిస్తున్నాయి కానీ అవన్నీ దళితేతరులు రాసినటువంటివి కానీ జాషువా రాసినటువంటి ఒక గబిలం అనేటువంటిది తన బాల్యం నుంచి తన జీవితంలో ఆ దళిత వేదనని దళిత అసమానతలని తన వివక్షతకు అంటే ఇంత కవిత్వం రాసిన ఇంత పాండిత్యాన్ని చూసినా తన కులం అనేటువంటి పేరుతో వివక్షకు గురైనటువంటి వేదనలో నుంచి ప్రత్యక్ష వేదనలో నుంచి తన జీవిత అనుభవంలో నుంచి పుట్టినటువంటి కవిత్వం జాషువా కవిత్వం కాబట్టి ఆ యొక్క ఈ దళి గబ్బిలం అనేటువంటి కావ్యం అనేటువంటిది తెలుగు కవిత్వంలో నవ్య కవిత్వంలో ఒక దళిత వేదనకు ఒక తొలి ప్రాతిపదికగా తొలి ప్రతీకగా తీసుకురావచ్చు ఒక రకంగా జాషువా రాసినటువంటి ఈ గబ్బిలము అనేటువంటిది దళిత కవిత్వానికి అంటే దళిత కవిత్వ వేదనను కవిత్వంలో ఏ విధంగా వ్యక్తీకరించవచ్చు అనడానికి ఒక నాంది గీతంగా కూడా భావించవచ్చు అంటే గబ్బిలం కావ్యమే నిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి కావ్యంగా మనం గుర్తించవచ్చు దళితవాదానికి కూడా పునాదిగా కూడా మనం దళితవాదానికి కూడా పునాదిగా అయితే జా జాషువా చెప్పినటువంటి దళిత కవిత్వం అనేటువంటిది ఒక గాంధేయ సిద్ధాంతానికి అనుగుణంగా సంఘాన్ని సంస్కరించేటువంటి దృక్పథంతో దళితుల యొక్క అభ్యున్నతి కోసం అనేటువంటిది ఈ యొక్క దళిత కవిత్వం అనే వచ్చింది దాని తదుపరి ఆధునిక కవిత్వంలో వచ్చినటువంటి ఈ యొక్క దళిత కవిత్వం ఏమో గాంధేవాద దృక్పథానికి విభిన్నంగా మరింతగా ఏంటి ఈ యొక్క పరుషంగా కొంత తమ యొక్క వేదనని మరింత బలంగా చెప్పడం అనేటువంటిది ఈ ఆధునిక కవిత్వంలో కనిపించింది కానీ దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక దళిత కవులందరికీ ఒక మార్గదర్శకుడిగా జాషువా అనేటువంటి వాడు నిలువెత్తు ప్రతీకగా మహాకవిగా నిలబడతాడు అయితే ఆధునిక కవిత్వంలో ఇప్పుడు జాషువా గారి కవిత్వం వచ్చినప్పుడే అదే దాదాపుగా అన్ని కాంటెంపరీగా ఒక సమకాలీన దశలో వస్తూ వచ్చాయి కదా నిజానికి జాతీయోద్యమ కవిత్వానికి చాలా ముఖ్య స్థానం ఉంది అంటే దేశభక్తి కవిత్వం నుంచి మొదలుకొని మనం చాలా కథ కవిత్వం ఆధునిక కవిత్వం అనేది కొలమానం ఫలానా రూపంలో ఫలానా వస్తువుతో వచ్చింది అన్నప్పుడు మనం సంఘ సంస్కరణ కవిత్వం జాతీయోద్యమ కవిత్వం భావకవిత్వం అభ్యుదయ కవిత్వం ఈ వర్షంతా చెప్తాం చాలా గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే జాషువా రాసిన గబ్బిలమైనా సరే భావకవిత్వమైనా సరే కొంతమంది జాతీయోద్యమం పేరుతో తమ దేశాభిమానాన్ని చాటుకున్న వాళ్ళైనా సరే వీళ్ళందరూ కూడా ఆత్మాశ్రయ రీతిలోనే రాశారు అది ప్రధానంగా మనం గుర్తించాల్సింది అంటే నవ్యకవిత్వానికి ఒక కొత్త లక్షణాన్ని ఏర్పరచడంలో మనకి ఉదాహరణగా నిలిచే అంశం ఏమిటి అంటే ఆత్మాశ్రయత్వం అనేది మనం ప్రధానంగా చెప్పవచ్చు ఇవాళ వస్తున్న స్త్రీవాద కవిత్వం దళితవాద కవిత్వం ఏవైనా సరే అందులో ప్రత్యయం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం అయితే వాటన్నిటినీ భావకవిత్వంలో ఆత్మాశ్రయత్వం అనే లక్షణం ప్రధానం కాబట్టి అని అక్కడి వరకే పెట్టుకున్నాం కానీ నవ్యకవిత్వంలో కవి లేదా సమాజంలో ఉండేటటువంటి ఒకానొక వ్యక్తి తనలోకి తాను చూసుకోవటం అనేటటువంటి పరిస్థితి సమాజాన్ని తనలో నుంచి చూడటం అనేటటువంటి పరిస్థితి ఈ రెండు కోణాల నుంచి నవ్య కవిత్వం ఆరంభమైంది తొలిదశలో సంఘ సంస్కరణ ఆ తరువాత దేశభక్తి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం వెలువడింది గురజాడప్పారావు గారి దేశభక్తి కవిత్వం ఒక దేశభక్తి కవిత్వంలో కూడా కొత్త రకమైనటువంటి ఆలోచనల్ని మనం ముందు నిలిపే నిలిపేటటువంటి ఇవాళ ఇరవై శతాబ్దపు తొలి తొలిదశలో మనం ప్రపంచీకరణ గురించి లేకపోతే ప్రపంచంలో మనం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండడా ఉండాలంటే ఆర్థికమైనటువంటి స్థితులన్నీ మనకి ఏర్పడాలి అని మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పంతొమ్మిది వందల పదిలో దేశభక్తి గేయన్ రాసినటువంటి గురజాడ అప్పుడే చెప్పేశాడు ఒకటి రెండవది అప్పటిదాకా భౌగోళికమైనటువంటి వాతావరణమే మన దేశభక్తిని నిర్ణయించేది అంటే ప్రకృతి అనేటటువంటి అర్థంలోనే ఉండేటటువంటి దాన్ని చాలా వినూత్నమైనటువంటి స్థితిలో చెప్పాడు దేశాన్ని ప్రేమించటం అన్నాడు దేశమును ప్రేమించుమన్నా అన్నాడు ప్రేమించటం అంటే ఏంటి అంటే మంచిని పెంచటం అన్నాడు చాలా గమ్మత్తైన అప్పటిదాకా దేశాన్ని ప్రేమించండి దేశాన్ని కొలవండి పూజించండి అని అంటున్నారు కానీ ఎలా అనేది ఎవరికీ తెలియదు ఎందుకు అంటే అది విగ్రహ రూపం కాదు ప్రకృతిలో ఉంది కళ్ళ ముందు కనిపించదు ఎట్లా పూజించాలి ఓ సందేహం ఉందన్నమాట దేశభక్తి కవిత్వంలో దేశాన్ని పూజించడం అంటే ఏమిటి అని అందుకని భౌగోళికమైనటువంటి వ్యక్తులు భౌగోళికమైన వాతావరణాన్ని బంకీమ్ చంద్ర ఠాగూర్ ఇక్బాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏయాల్లో భౌగోళికమైనటువంటి వర్ణననే చేయటం వల్ల మనిషి అని చెప్తున్నాడు అయితే మట్ట మనిష అనేటటువంటి ఈ భావ వైరుధ్యాల మధ్య ఇప్పుడు చాలా చర్చ జరుగుతున్నది ఇవాళకి కూడా నేను పుట్టిన నేల అంటాడు కానీ ఇంకోటి అనడు కాబట్టి మనిషి మట్టి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి అవినాభావ సంబంధంలో మట్టితో పాటు అందులో ఎదిగినటువంటి మనిషికి కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థితి రావాలనేటటువంటి ఒక నూతనమైనటువంటి భావాలు అందులో కనిపిస్తాయి ఇవాళ మనం అనుకుంటున్నాం కానీ ఆ రోజుకి ఎంత కొత్త భావాలంటే మనం ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైనటువంటి పద్ధతిలో నిలబడాలి అని అంటే మన సరుకులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మబడాలి ఎంత గొప్ప ఆలోచన ఇవాళ్ళ గొప్ప ఆలోచన అది కానీ ఆ రోజుకి అంత దూర దార్శనికమైనటువంటి శక్తితో ఆ మాట మాట్లాడటం అనేది మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం రెండవది దేశీ మార్కెట్ ప్రపంచ మార్కెట్ అనేటటువంటి మాటలు ఇవాళ సల్ చాలా సర్వసాధారణం ఇలాంటి వాటి గురించి అప్పుడే మాట్లాడాడు అంటే విశ్వమానవ ప్రేమ అనేటటువంటి ఒకనొక భావనని ఈ కవిత చెబుతూనే దేశాన్ని ప్రేమించటము అంటే మంచిగా ఉండటము మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనేటటువంటి మాటల తరువాత మంచిని పెంచటం అంటే మా ఎక్కువ మాట్లాడకపోవటం ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల మంచి పెరుగుతుంది ఎక్కువ మాట్లాడకపోతే మనిషి ఏం చేస్తాడు పనులు ఎక్కువ చేస్తాడు ఒక సూత్రం లాంటిది అల్లుతున్నాడు అనమాట ఈ వినూత్నమైనటువంటి భావాలు ఆ రోజుకి అంటే జాతీయోద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడమే అనేటటువంటి ఒకనొక వాతావరణం నుంచి అయ్యా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం మాత్రమే కాదు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మంచిని స్వీకరించాలి అందులో నుంచి ఆర్థికంగా మనం ఎప్పుడైతే ఎదగగలుగుతామో అప్పుడు మనం అత్యున్నత స్థితిలో ఉంటాము ఈ ఆర్థికమైన ఎదుగుదల గురించి మాట్లాడటం తెలుగు నెలలో పంతొమ్మిది వందల ముప్పైల తర్వాతనే ఎక్కువైంది కానీ దాని గురించి పంతొమ్మిది వందల పదిలోనే చెప్పినటువంటి దార్శనికుడు గురజాడ అప్పారావు అలాంటి దేశభక్తి మనలో పెరగాలి అంటే నా దేశం ప్రపంచంలో అత్యున్నతమైంది అనే భావనలోకి వెళ్ళడమే దేశభక్తి కానీ దేశాన్ దేశం గురించి పొగడటం దేశభక్తి కాదు అనేటటువంటి ఒక వినూత్నమైన భావాన్ని ఈ దేశభక్తి కవిత ఇస్తుంది ఇప్పుడు రాయప్రోలు రాసిన ప్రబోధం హంపి క్షేత్రంగా ఉండే కోడాలి సుబ్బారావు గారు రాసినటువంటి హంపి క్షేత్రం కానీ మూడు దేశభక్తే కదా పెద్ద తేడా ఏమిటి అది నేను అడగబోయేది కూడా అది పెద్ద తేడా ఏమిటి వీటి మధ్య అంటే దేశం గురించే ముగ్గురు మాట్లాడుతున్నారు కానీ ఒకరు విశ్వమానవ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు ఇంకొకరు మన జాతి గొప్పతనాన్ని గురించి చెప్పి ఆ జాతి సాంస్కృతికంగా ఎదిగినటువంటి వాతావరణాన్ని చెప్పి అంత సాంస్కృతిక వాతావరణంలో అంత రాజకీయ వాతావరణంలో ఎదిగిన మనం ఇవాళ బానిసలుగా ఉన్నాము తొందరగా మనం ఈ బానిసత్వం నుంచి బయటపడదామని రాయపురువులు చెప్తే అయ్యా అత్యున్నతమైనటువంటి చారిత్రక స్థితి ఉండేటటువంటి మనమంతా కూడా ఇవాళ శిథిలమైనటువంటి వ్యవస్థను చూస్తున్నాం ఆ శిథిలమైనటువంటి వ్యవస్థ నుంచి మళ్ళీ పునరుద్దీపనాన్ని పొందాలి అనేటటువంటి అనే మాటను చెప్తూ హంపి క్షేత్రాన్ని క్షేత్రాన్నించాడు అంటే ఒకరు అందరూ చెప్తున్నది ముందు భవిష్యత్తులో మనమంతా జాతీయోద్యమం కోసం మన దేశం మనది కావటం కోసం పోరాడాలనే చెప్తున్నారు కానీ ఒకరు మన వెనక వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు కాబట్టి మీరు ఈ పని అయ్యా అని మనం కూడా ఇంట్లో పిల్లల్ని తిడుతూ ఉంటాం మీ తాతగారు అంత గొప్పవారు నువ్వు ఇంత పరికిమాలిన వాడు అవుతున్నావు ఏమిటి అని తాతను ఎందుకు చెప్పాలి అంటే గతంలో మన వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని చెబితే అతను ఒక ప్రేరణ పొందుతాడనేటటువంటి భావన లాంటిదనమాట అలాంటి గత చైతన్యయుతమైనటువంటి గత వైభవ స్మరణ రాయప్రోలు చేస్తే శిథిలమైనటువంటి గత వైభవ స్మరణ ఆనాడు శిథిలంగా ఇవాళ శిథిలమైపోయినా గతంలో ఉన్నటువంటి వైభవాన్ని కొడాలు చెప్పడం కనిపిస్తుంది ఈ ముగ్గురు కూడా దేశభక్తిని చెప్పినా ముగ్గురు ఒకరు రాజకీయ కోణం ఆర్థిక కోణం నుంచి మాట్లాడారనుకోవచ్చు ఒకరు సాంస్కృతిక కోణం నుంచి మాట్లాడారు ఇంకొకరు చారిత్రక కోణం నుంచి మాట్లాడారు అంటే జాతీయోద్యమాన్ని ఈ మూడు రకాలుగాను ఈ మూడు పాఠ్యాంశాలు మన కళ్ళ ముందు నిలుపుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల పదిలో రాసిన గురజాడ దేశభక్తి ఇప్పటికీ కూడా అంత సజీవంగా అంటే అంత సజీవంగా దాంట్లోని మాటలన్నీ మతములన్నీ మాసిపోవును జాతం ఒక్కటే నిలిచి వెలుగును అంటాడు అంటే నిజంగా అది సాహిత్యంలో కవిత్వంలో ఆ విభిన్నమైనటువంటి ధోరణులలో ఒక అభివృద్ధి సాధించలేదా లేక అట్లాంటి కవిత్వం ఇప్పుడు కూడా వస్తుందా సార్వకాలీనమైనటువంటి భావాలు సార్వజనీనమైనటువంటి అంశాలు ఎవరు సాహిత్యంలో సృష్టించాలనే భావన కలిగిన వారైనా సరే ప్రాచీన సాహిత్యం నుంచి దాకా అందరూ దాన్నే కొనసాగిస్తారు అది లేకపోవటం అనేది ఏమీ ఉండదు కాకపోతే ప్రతి సందర్భంలోనూ సమాజంలో వచ్చేటటువంటి కొత్త కొత్త అవసరాలు కొన్ని కొత్త రకాలుగా మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాయి ఆ రూపంలో వాటిని అర్థం చేసుకోవాలి కానీ ఆ స్థితి పూర్తిగా పొందిన తర్వాత జాషువా కూడా తన ఆవేదనను చెప్పుకున్న తర్వాత తనను తాను ఏం చెప్పుకున్నాడు విశ్వకవిననే చెప్పుకున్నాడు ఇవాళ కవిత్వం రాసేవారైనా సరే తొలిదశలో సమాజంలో తాను పడినటువంటి వేదనని చెప్పినా సరే ఎదుగుతున్న క్రమంలో తాను కూడా విశ్వనరుడుగా ఎదగాలని కోరుకుంటాడు కాబట్టి సార్వకాలీనమైనటువంటి భావాల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అందరూ మతములన్నీ మాసిపోవును అనేటటువంటి భావన చెప్పడానికే ప్రయత్నిస్తారు ఆ నుంచి ఎప్పుడు ఎదగటమే కవిత్వం యొక్క పని అంటే కవులుగా అంత ఎదిగారు కవులు అంత సంఘ సంస్కరణతో అంత అభివృద్ధికరమైన భావాలు రాశారు కానీ ఆ కవిత్వ ధోరణి ఇంతవరకు అంటే సమాజం పరంగా చూస్తే నిజంగా అభివృద్ధి సాధించామంటారా అంటే ఇక్కడ ప్రతి కవితా పరిణామాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంఘ సంస్కర్తలో వ్యక్తుల్ని సంస్కరించటం వల్ల సంఘం బాగుపడుతుంది అని తొలి రోజుల్లో అనుకున్నారు ముప్పైల దాకా ఈ పరిణామం జరిగింది కానీ సమాజమే సంఘంలో ఉండే వ్యక్తుల్ని మారిస్తే సంఘం మారటం కాదు అసలు సంఘంని సంఘాన్ని సమాజాన్ని మారిస్తే అప్పుడు చాలా రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అభ్యుదయ కవితం వచ్చింది కాబట్టి వ్యక్తుల మార్పు వ్యక్తుల్లో ఉండేటటువంటి లోపాలని మార్పు చేయడం సంఘ సంస్కరణ పని అయితే సమాజంలో ఉండేటటువంటి లోపాలని మార్పు చేయడం అభ్యుదయం చేసిన పని ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి కొనసాగింపు కనిపిస్తుంది మన పాఠ్యాంశాల అనుగుణంగా మనం గమనించినా సరే జాషువా చెప్పినటువంటి గాంధేయవాదం తర్వాత చాలామంది అనుసరించారు జాషువా చూపిన మార్గం తర్వాత అంబేద్కరిజం ప్రభావంతో ఇవాళ దళిత సాహిత్యంలో మనకు కనిపిస్తుంది ఆ కొలమానం చూసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా కొనసాగింపు అనేది కనిపిస్తూనే ఉంటుంది అంటే ఆధునిక కవిత్వం ఎప్పుడు కూడా సామాజిక స్పృహతో కవిత్వం వస్తూ ఉంది అంటే సమాజము సామాజిక స్పృహ అనేది ఆధునిక కవిత్వంలో ఒక విడదీయరాని భాగంగానే ఉంటుంది అవును ఇప్పుడు భావకవిత్వం ఉంది భాగవిత్వానికి కొనసాగింపు ఏమిటి అంటే ఇవాళ అనుభూతి కవిత్వం అంటున్నాను అంటే సామాజిక స్పృహతో వచ్చేటటువంటి పరిణామం ఒకవైపు సాహిత్య స్పృహతో వచ్చే పరిణామం ఒకవైపు కొనసాగుతూ ఉండటమే సాహిత్యంలో నవ్య కవిత్వంలో మనకు కనిపిస్తుంది భావ కవిత పితామహుడిగా కృష్ణశాస్త్రి గారిని మనం చెప్తూ ఉంటాం కృష్ణశాస్త్రి స్వేచ్ఛాగానం అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకప్పు ఒకవైపు జాతీయోద్యమ ఒరవడి నడుస్తుంది అదే సమయంలో స్వేచ్ఛ నేను స్వేచ్ఛగా ఉంటాను నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ ఒక కవిత్వాన్ని అదే అంతే సమాంతరంగా నడిపించగలిగారు కృష్ణశాస్త్రి అంటే ఆ రెండింటి వైరుధ్యాన్ని మనం ఎట్లా చూస్తాము ప్రభు కృష్ణశాస్త్రి రచించినటువంటి స్వేచ్ఛగాను రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి కృష్ణశాస్త్రి రాసినటువంటి స్వేచ్ఛాగానం స్వేచ్ఛాగానం ఒకటి స్వేచ్ఛగానం రెండుగా విభజించుకొని పరిశీలించాలి తను రాసినటువంటి మొదటి స్వేచ్ఛాగానం తిమిరలత తారకా కుసుమం లందాల్ప అని అంటూ జగము నిండా స్వేచ్ఛాగాన జరుల నింతు అన్నాడు ఇందులో ఈ మొదటి ఖండికలో చెప్పినటువంటి స్వేచ్ఛాగానం అనేటువంటిది భారతదేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి ఈశ్వర్య యోధుల కోసం భారత స్వాతంత్ర వీరుల కోసం వాళ్ళ గురించినటువంటి కే అమరగానం అంటే దేశ విముక్తి కోసం చేసినటువంటి స్వేచ్ఛాగానంగా దీన్ని తీసుకోవాలి దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వానికి ప్రతినిధిగా ఉంటూనే కాలంతో పాటు ఎదిగి కదిలి వచ్చినటువంటి కవి కాబట్టే కేవలం ఒక భావకవిత దృష్టితోటో దృక్పథంతోటే కాకుండా ఆనాటి జాతీయోద్యమ కాలంలో తన కవితను కూడా ఏంటి ఈ యొక్క సామాజిక చైతన్యం కోసం ఒక దేశభక్తికి ఒక గొప్ప కవితాయుధంగా ఈ స్వేచ్ఛాగానాన్ని సమర్పిస్తూనే దానికి సమాంతరంగా స్వేచ్ఛాగానం ఇంకొక రెండు అని రాశాడు దాంట్లో అలా విహంగ పక్షముల తేలియాడి తారకామనులలో తారనై మెరిసి పాడుచు చినుకునై పడిపోదు ఇలకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే కాక నాకేటి వెరుపు అన్నాడు దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అని అన్నాడు ఇదంతా రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి కృష్ణశాస్త్రిని ఒకటి ఆనాటి సమాజంలో నెలకొన్నటువంటి అసమానతలు అదేవిధంగా కుల వైరుధ్యాలు మతపరమైనటువంటి సంఘర్షణలు సామాజికమైనటువంటి కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలు భాషాపరమైనటువంటి ఛందస్సుపరమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి రచనా శైలి నుంచి మొత్తంగా అతడు విముక్తిని స్వేచ్ఛను కోరుకుంటున్నాడు తనదంతా ఒక ప్రత్యేకమైనటువంటి కవిత్వ రచనా దృక్పథంగా వైయక్తిక దృక్పథంగా అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కోరుకుంటున్నాడు అదేవిధంగా రచయితగా కవిగా తనది ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి పద్ధతి అని చెప్పుకుంటున్నాడు అందుకే దిగిరాను దిగిరాను నుండి భూమికి అంటే తన ఉన్నతమైనటువంటి కవితా సౌదాల నుంచి కిందికి దిగిరాను అని అంటున్నాడే కానీ సామాన్యమైనటువంటి మానవుడి యొక్క వేదనను కూడా తన కవిత్వంలో స్వేచ్ఛాగానం ఒకటిలో దేశం కోసం అర్పించినటువంటి దేశం కోసం పోరాడుతున్నటువంటి యోధులను గురించి కీర్తిస్తూనే మరోవైపు వ్యక్తి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు అందుకే ఒకటి సామాజిక పరమైనటువంటి స్వేచ్ఛ ఒకటి వైయక్తికమైనటువంటి స్వేచ్ఛగా ఈ యొక్క స్వేచ్ఛాగానాన్ని మనం స్వీకరించాలి అంటే కృష్ణశాస్త్రి గారిపై విమర్శ కూడా ఉంది కదా భావకవిగా ఉన్నాడు ఎంతసేపు ఊహాలోకాల్లోనే విహరిస్తాడు సమాజాన్ని గురించి పట్టించుకోలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానంతో ఆయనకు కూడా జాతీయోద్యమ భావాలు కలిగి ఉన్నాయి స్వేచ్ఛాగనం అందుకే రాశాడు అని మీరు ఇప్పుడు చెప్పారు కృష్ణశాస్త్రి భావకవిత్వానికి ఒక మేరు పర్వతంలాగా మేరు నగధీరుడుగా చెప్పుకోనవచ్చు శ్రీశ్రీ లాంటి వాడు కూడా శ్రీ కృష్ణ శాస్త్రి యొక్క కవిత ప్రభావానికి గురై తొలి దశలో భావగీతాలు రచించినాడు కానీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి తన కవిత్వ రచనల్లో సమాంతరంగా సామాజిక ప్రయోజనాన్ని కలిగించే కవిత్వంతో పాటుగా భావ కవితాత్మకమైనటువంటి ఈ యొక్క ఊహా ప్రేయసులు ప్రణయ కవిత్వాన్ని స్వేచ్ఛ కవిత్వాన్ని ఎక్కువగా రాశాడు ఆ రోజు ఆ నవ్య కవిత్వపు దశలో కృష్ణశాస్త్రి రాసినటువంటి కవితాత్మకమైనటువంటి అభివ్యక్తులు పదచిత్రాలు అలంకారాలు ఆ యొక్క భాషా శైలి అనేటువంటిది అందరినీ చాలా తీవ్రంగా ఆకట్టుకునేది ఆ రకంగా అందరూ దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క రచనా విధానాన్నే కాకుండా తన ఆహార్యాన్ని కూడా అనుసరించేటువంటి ప్రయత్నాలు జరిగి అంత తీవ్రమైనటువంటి ప్రభావము కవుల మీద కవిత్వం మీద వర్తమాన కవుల మీద కూడా పడడం వల్ల కృష్ణశాస్త్రి అనేటువంటి వాడు భావకవితకు ప్రతినిధిగా భావకవిత్వ కవిగానే ఎక్కువ మంది గుర్తిస్తారు అంటే సమాజంలో ఒక భావకవిత్వానికి ఒక ప్రత్యేకమైన ముద్ర వేశాడు ముఖ్య నవ్యకవిత్వంలో నవ్య కవిత్వంలో ఒక మంచి ల్యాండ్ మార్క్ లాంటి ఒక పోయిట్గా చెప్పుకోవచ్చు అంటే జాతీయోద్యమ ప్రేరణతో రాస్తున్నట్టు కొన్ని రాసినా కూడా జాతీయోద్యమ చైతన్యాన్ని కలిగిస్తూ అతడు రాసినటువంటి వ్యాసాలలో కూడా రేడియో ప్రసంగాలలో కూడా అక్కడక్కడ సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి భావాలు కూడా ఉన్నాయి కానీ దాన్ని సమాంతరంగా చాలా ప్రభావపూరితమైనటువంటి భావకవిత్వాన్ని రాసినాడు కాబట్టి అతని భావకవిత్వంతో చెప్పుకుంటాం అయితే ఇప్పుడు ఈ కవిత్వంలో స్మృతి కవిత్వానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే స్మృతి కవిత్వాన్ని మనం దేనికి ఆధారంగా చూస్తాం అంటే మాతృగీతాలు అనే ఒక కవిత ఉంది ఆ మాతృగీతాలనే కవితని నాయన సుబ్బారావు గారి చాలా గొప్ప కవితగా మనం పరిగణిస్తాం ఇప్పుడు నిజానికి ఇప్పటిదాకా లక్ష్మణ్ చక్రవర్తి గారు చెప్పినట్టు దేశభక్తి అంటే మన మాతృభూమిని ఎవరైనా పూజిస్తారు అట్లనే అంటే దానికి కొనసాగింపుగానో వరవడిగానో మనం మాతృగీతాలు చెప్పుకోగలుగుతామా లేక అది స్మృతి కవిత్వంగానే ఉండిపోతుంది స్మృతి కవిత్వం అనేటువంటిది కూడా మన ప్రాచీన సాహిత్యంలో నుంచి ఈ స్మృతి కవిత అనేటువంటిది కనిపిస్తుంది అంటే స్మృతి కవిత అంటే మనకు ఆప్తులైనటువంటి మిత్రులు బంధువులు స్నేహితులు లేకపోతే ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులు మరణించినప్పుడు ఆ మరణ వేదనలో నుంచి ఆ దుఃఖంలో నుంచి ఆ కవులు రాసేటువంటి వాళ్ళని కీర్తిస్తూ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని కవితాత్మకంగా వర్ణించేటువంటి రచనని స్మృతి కవితగా చెప్పుకుంటాం మనకు తెలు ఆధునిక సాహిత్యంలో స్మృతి కవిత అనగానే శ్రీశ్రీ రాసినటువంటి కొంపెల్ల జనార్దన్ రావు చనిపోయినప్పుడు రాసినటువంటి స్మృతి కవిత చాలా ప్రసిద్ధి చెందినట్టు తల వంచుక వెళ్ళిపోయావా అని ఇస్తాం సెలవంటూ ఈ లోకాన్ని అని రాసినాడు స్మృతి కవితకు అది ఒక చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రాచీన సాహిత్యంలోకి వెళ్తే అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు గతించిపోయినప్పుడు రాసినటువంటి ఎదురైనచో తన మన మదకరీంద్రముడిగి కీలూతయసుగి అనేటువంటి స్మృతి కవితా ఛాయలు కూడా కనిపిస్తాయి కాబట్టి నవ్యకవిత్వంలో స్మృతి కవిత అనేటువంటిది కూడా భావకవిత్వంలో స్మృతి కవిత అనేటువంటిది కూడా ఒక ప్రముఖమైనటువంటి ధోరణిగా లక్షణంగా తీసుకునవచ్చు మాతృగీతాలు నాయన సుబ్బారావు గారు రాసినటువంటి మాతృగీతాలు అనేటువంటిది కదా స్మృతి కవితలో చాలా కవితాత్మకమైనటువంటి ఒక గొప్ప స్మృతి కవితగా స్వీకరించవచ్చు నాయని సుబ్బారావు భావ భావకవిత్వంలో ఒక గొప్ప రచనలు చేస్తూనే దానికి సమాంతరంగా విషాదమోహనము అదేవిధంగా మాతృగీతాలు వేదనా వాసుదేవము అనేటువంటి గీతాలను రాసినాడు మాతృగీతాలలో తనకు ఇరవై ఐదవ సంవత్సరం పాటు తనని అల్లారి ముద్దుగా చిన్నపిల్లాడిగా చూసుకున్నటువంటి తల్లి గతించిపోయినప్పుడు ఆ వేదనతో ఆ దుఃఖంతో తన బాల్యం నుంచి తన అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతటిని ఒక స్మృతి కావ్యంగానే మలిచినాడు ఇది ఆంగ్లంలో కూడా దీన్ని స్మృతి కవిత స్మృతి కావ్యంగా ఎలిజీగా మనం చెప్పుకుంటుంటాము ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాఖగా కూడా స్మృతి కవితను తీసుకుని ఆంగ్లం నుంచే మనం గుర్తించామా లేక మామూలుగానే మన దగ్గర కూడా ప్రాచీన కావ్యం నుంచి ఉన్నాయా ప్రాచీన కా కాలం నుంచి స్మృతి కవిత అనేటువంటిది కనిపిస్తుంది కానీ ఆంగ్ల సాహిత్యంలో ఎలిజీ అనేటువంటి పేరుతో స్మృతి కవిత అనేటువంటిది ఒక స్మృతి కావ్యమైనటువంటి స్థాయిని ప్ర ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా ఏంది గుర్తింపు పొందింది ప్రసిద్ధి చెందింది ఆ యొక్క ప్రభావంతో మనకు కాల్పనిక వాదం అనేటువంటిది ఇంగ్లాండ్లో వచ్చినటువంటి రొమాంటిసిజం ప్రభావంతో వచ్చింది కాబట్టి ఆ ప్రభావంలో నుంచి స్మృతి కవిత కూడా విస్తృతంగా మన యొక్క కవులు రాయడం అనేటువంటిది మొదలుపెట్టారు ఆ రకంగా స్మృతి కవిత అనేటువంటిది ఆంగ్ల ప్రభావంతో వచ్చింది అని అంటారు కానీ ఆంగ్ల ప్రభావం కంటే ముందు కూడా మన ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తున్నాయి కానీ రచనా శైలి విధానంలో మన పక్కనే ఉన్నటువంటి మిత్రుడు అంటే స్మృతి కవితలో ఎవరో ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఒక ప్రసిద్ధుడైనటువంటి వ్యక్త కాకుండా మన పక్కనే ఉన్నటువంటి చనిపోయినటువంటి చాలా గొప్పగా ఇప్పుడు కృష్ణ శాస్త్రం ఒక్కపాటి రామ్మూర్తి గారి గురించి రాసినటువంటి స్మృతి కవిత చాలా అత్యద్భుతమైనటువంటి స్మృతి కవిత ఆ రకంగా స్మృతి కవిత అనేటువంటిది తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఒక శాఖగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నవ్య కవిత్వంలో అనుభూతివాద కవిత్వం అంటే నిజానికి ఇప్పటివరకు మనం జాతీయోద్యమ కవిత్వం చాలా ఒక ప్రేరణను ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది ప్రణయ కవిత్వం కూడా భావ కవిత్వం కూడా ఒక గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తుంది అనుభూతివాద కవిత్వానికి వచ్చేసరికి అంటే ఒక విమర్శ కూడా ఉంది ఒక ఉత్తేజాన్ని కలిగించడం లేదు లేక అనుభూతివాద కవిత్వం అనేది కొంతమంది రచ రచయితలు ఆ పద్ధతిలో రాసుకుంటూ పోయారు అంటే నిజంగా అనుభూతివాద కవిత్వంలో ఏముందంటారు ఇక్కడ ప్రధానంగా మూడు అంశాలని మనం గుర్తుంచుకోవాలి నవ్యకవిత్వం అనేటటువంటి పాఠ్యాంశంలో ఆరు రకాల కవితారీతులు కూడా మన పాఠ్య భాగంలో ఉండాలనే ఒక సంకల్పం ఉన్నది ఒకటి సంఘ సంస్కరణ కవిత్వం రెండు దేశభక్తి కవిత్వం ప్రకృతి కవిత్వం ప్రణయ కవిత్వం స్మృతి కవిత్వం మార్మిక కవిత్వం భావకవిత్వానికి ఇవి శాఖలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ శాఖలుగా ఉండేటటువంటి అంశాలే ఇందులో ఒక్కొక్క రూపంలో వ్యక్తమై ఉన్నాయి ఇక్కడ వ్యక్తి యొక్క అనుభూతి లేదా వ్యక్తి యొక్క ఆత్మాశ్రయత్వంగా ఉండేటటువంటి ఒకనొక స్వేచ్ఛ తాను తా తన లోకంలో తన అంతర్జగత్తులో చూసినటువంటి విషయాన్ని వ్యక్తం చేయటం భావకవిత్వం అయ్యింది అయితే అభ్యుదయ కవిత్వం తరువాత వచ్చినటువంటి దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం ఇవి వస్తువుకు సామాజికమైనటువంటి చలనాలకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి ఈ సామాజికమైనటువంటి చలనాలకి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో సుమారు ముప్పై నలభై సంవత్సరాల పాటు ఇదే కవిత్వం కొనసాగుతూ ఉండటం వల్ల వ్యక్తి అంతర్గత చైతన్యానికి ఆధునిక కవిత్వంలో ప్రాధాన్యం తగ్గుతూ ఉంది ఆ ప్రాధాన్యం కొంతలో కొంత తొలిగా గుర్తించినటువంటి వ్యక్తి తిలక్ అని చెప్తారు ఆ తర్వాత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కొత్తపల్లి శ్రీమన్నారాయణ గోపీగారి లాంటి కవులు వీళ్ళందరూ కూడా యాహూబ్ శిఖామణి అంటే వాళ్ళందరినీ కూడా మనం భిన్నమైనటువంటి కవితా మార్గంలో మనం చెబుతూ ఉన్నా వాళ్ళ కవిత్వంలో కూడా అక్కడక్కడ మనకి అనుభూతి కవిత్వం ఛాయలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే వ్యక్తి సమాజాన్ని చూసినప్పుడు వచ్చేటటువంటి కవిత్వం వ్యక్తి తనలోకి తాను చూసుకున్నప్పుడు వచ్చే కవిత్వం అని రెండు రకాలుగా మనం విభజించుకుంటే తనలోకి తాను చూసుకున్నప్పుడు వచ్చే కవిత్వం అంతా అనుభూతి కవిత్వం అయితే తనలోకి తాను చూడటంలో కూడా మన వాళ్ళు ఏం చేశారు అని అంటే తనలోకి తాను ఒకరు అమ్మ రూపంలో చూశారు ఒకరు గబిలం రూపంలో చూశారు ఇంకొకరు ముసలిమాలేత రూపంలో చూశారు అంటే ఒక రకంగా మనం మాట్లాడితే ఇక్కడ ముసలిమాలేత కవిత ఉంది పాఠ్యాంశంలో ఉంది అక్కడ ఆమెతోనే తన పరిచయం జరగటం ఆమె దారిలో వస్తుంటే ఆమెను చూడటం దగ్గరికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు అడగటం మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నీ సమస్య ఏమిటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనటం ఇవన్నీ అడగటంలో కవి ఏం చేస్తున్నాడు అంటే ఆ పాత్ర చేతనే తన వేదనంతా చెప్పుకో చెప్పుకునేట్టు చేస్తున్నాడు నిజానికి కవి దర్శనంలో ఆ పాత్ర ఉన్నది వస్తువు ప్రధానంగా అనుకోవచ్చు కానీ ఆ పాత్ర తన విషయాలు చెబుతున్నట్టుగా చిత్రించటంలోనే ఆ కవి ఏం చేశాడు ఆత్మాశ్రయత్వాన్ని తీసుకొచ్చాడు కొంతవరకు అంటే కానీ ఇక్కడ మనం ఆత్మాశ్రయత్వం అనేసరికి మనం ఏం చేస్తున్నామంటే కవి అంతర్గత జగత్తులో దర్శించింది అన్న అర్థాన్ని ఇస్తున్నాం ఇస్తుండటం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక వస్తువును దృష్టిలో పెట్టుకొని కవి తన మనోభావాన్ని చెప్పినా అది వస్తవాశ్రయ కవిత్వంగానే మనం అంటున్నాం ఒక్కొక్కసారి అందువల్ల ఆత్మాశ్రయత్వం అనేటటువంటి పునాది మీద తెలుగు కవిత్వం అంతా నడుస్తూ ఉంది ఆ కోణం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క నిమిషం అండి ఫోన్ కాల్ వచ్చింది హలో 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 చెప్పండి చెప్పండి పేరు హలో చెప్పండి నేను టీచర్గా తగ్గించండి తగ్గించండి ఇప్పుడు చెప్పండి నేను టీచర్గా పనిచేస్తున్నాను అయితే నాకు మార్క్స్ బాగా స్కోర్ చేయాలంటే మీ సజెషన్స్ కావాలి మీరు ప్రశ్న అడగండి అయితే ఈ కవిత ఆధునిక కవిత రీతుల్లో అది కవితలు కానీ తర్వాత పద్యాలు కానీ ఏ విధంగా ఎలా రాస్తే అంటే వేటిని ఫాలో అయితే మేము ఎక్కువగా మార్క్ స్కోర్ చేసుకోగలుగుతాం మార్క్ స్కోర్ మీరు అన్ని కవిత్వాలు చదవాల్సిందే మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఏ కవిత్వం చదవాలి అనేది మేము చెప్పడం కరెక్ట్ కాదు ఆధునిక సాహిత్యంలో అన్ని ధోరణులను మీరు చదవాలి వీలైతే మీరు ఇంకా లైబ్రరీలకు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి మేము ఇచ్చిన సూచనలు ప్రకారంగా పుస్తకంలో ఉన్న సూచనలు ప్రకారంగా చదివితే మీరు బాగా మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మన మార్మిక్ అంటే మీరు వ్యక్తిగత వ్యక్తి ఆశ్రయ కవిత్వం అన్నారు ఆత్మాశ్రయ కవిత్వం అన్నారు ఇప్పుడు అట్లా ముసలిమాలతో కూడా ఒక పాత్ర రూపంలో తన వ్యక్తిగత ఆవేదననే చెప్తున్నాడు అయ్యో వీళ్ళ జీవితం ఇలా ఉంది అనేటటువంటి ఒక ఆవేదనని కవి పాత్ర ద్వారా వ్యక్తం చేస్తున్నాడు పాత్ర ద్వారా వ్యక్తం చేయటం వల్ల దాన్ని వస్తాశ్రయ కవిత్వం అన్నాం కానీ లేకపోతే అతనే ఆ వర్గానికి సంబంధించిన వాడైతే ఆత్మశ్రేయతత్వం అనేవాళ్ళం గబ్బిలంలో జరిగింది అదే గబ్బిల గబ్బిలం శ్రీశ్రీ రాసి ఉంటే ఆత్మాశ్రయకత్వం అనేవాళ్ళం కాదు అన్నాడు కాబట్టి ఆత్మాశ్రయత్వం అంటున్నాం కదా కాబట్టి నవ్య కవిత్వానికి ఆత్మాశ్రయత్వం అనేది పునాది ఆ పునాది మీద ఒకరు స్మృతిని ఆశ్రయించారు ఒకరు సంఘ సంస్కరణని ఆశ్రయించారు సంఘ సంస్కరణలో ఆత్మాశ్రయం ఏముంటుందండి అని అంటే కృష్ణ శాస్త్రి గారి తేటి వలపు అనేటటువంటి గీతం తీసుకుంటే చెప్పండి సరిగ్గా మాట్లాడండి వినపడట్లే చెప్పండి చెప్పండి

మీరు ప్రశ్న అర్థం కావట్లేదండి కొంచెం హలో అట్లా ఆ రీతిగా తీసుకుంటే ఒకరు స్మృతి ఇట్లా ఎన్నుకున్నారు ఇప్పుడు వనలక్ష్మి అనేటటువంటి పేరుతో నండూరి సుబ్బారావు రాసినటువంటి ఎంకి పాటల్లో ఒక ఒకటి ఉంది ఇది ఎంకి యొక్క భావాలను వ్యక్తం చేస్తుందా నాయుడు భావ భావాలను వ్యక్తం చేస్తుందా అని అంటే నాయుడు బావ చేస్తున్న పని ఏమిటి అంటే ఎంకి ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు అంటే దాన్ని మనం ఒక ప్రణయ భావానికి భావకవిత్వంలో ప్రణయ శాఖకు ఉదాహరణగా దాన్ని తీసుకుని దాన్ని తీసుకొని మనం మాట్లాడుతున్న సందర్భంలో ఎంకికే తాను చేను దగ్గర ఉన్నప్పుడు రావాలనిపించిందని ఆమె వచ్చిన రీతిని అంటే ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఏ కొలమానంలో వెళ్ళినా సరే స్త్రీ కేంద్రంగా ఒక సౌందర్యాత్మకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి అనుకూలమైనటువంటి స్థితి ఉన్నంతగా పురుషుడి యొక్క భా మనోభావాల్ని తీసుకొని సౌందర్యాత్మకం చెప్పడం అనేటటువంటి కొంచెం క్లిష్టమైంది అందుకని దానికి నిజానికి చెప్పిందంతా నాయుడు భావే కదా ఎంకి పాటలను ఎందుకు పేరు పెట్టాడు అంటే అక్కడ స్త్రీ మనోగతమైనటువంటి భావాల్ని తాను స్త్రీత్వాన్ని పొంది ఒక కవి ఆవిష్కరిస్తున్నాడు అంటే విశ్వనాథ సత్యనారాయణ కూడా భావకవిత్వానికి నిర్వచనం ఇచ్చే సందర్భంలో ఒక అవిస్పష్ట వాంఛాంకురం తన అంతర్నిగూఢమైన తాపం ఇవన్నీ వ్యక్తమైతే అన్నాడు ఈ అవిస్పష్ట వాంఛాంకురం బయట నుంచి వచ్చేదే కదా కాబట్టి అక్కడ ఎంకి ఆ అర్థంలో మనం తీసుకోవాలి అట్లా బయట నుంచి వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఒక అనుభూతిని తనలో నీరం చేసుకొని ఎంకి రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు అయితే ఆయన రాసినటువంటి సందర్భం అందులో ఉండేటటువంటి పాటలన్నీ కూడా విభిన్నమైనటువంటి భావజాలతో ఉంటాయి ఈ వనలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి చేనులో ఒక రాత్రి గడపవలసినటువంటి ఒక రైతు ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఉండేటటువంటి ఒక స్త్రీ మధ్య జరిగేటటువంటి ఒకనొక మనోవైజ్ఞ మనోదృష్టితో జరిగేటటువంటి ఒక సంఘటనకి కాల్పనిక రూపం ఒక ఆలోచనాత్మక రూపాన్ని ఆ కవిత వ్యక్తం చేస్తుంది అంటే అది కూడా ఆత్మాశ్రయత్వమే ఒక రకంగా అంటే దాంట్లో మీకు ఇంకొక విషయం కూడా ఉంది కదా ప్రేమ భావనతో పాటు ఒక చేను ఒక కర్షకుడి జీవితం అంటే మీరు సమాజాన్ని విడదీయకుండానే అనుభూతివాద కవితంలో కూడా మీకు సమాజం అక్కడ ఒక కర్షకుడి యొక్క పద్ధతి కర్షకుడు అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితిని వర్ణిస్తూ ఉన్నాడు కదా అంటే మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే ఒకనాటి కాలమంతా కూడా రాణుల వర్ణన కొందరి వర్ణన మాత్రమే ఉంది అలాంటి స్త్రీ సహజమైనటువంటి భావాలు ఆ స్థాయిలో అంటే రాణి స్థాయిలో ఉండేటటువంటి రాకుమారి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి పల్లీయ జీవితంలో ఉండేటటువంటి స్త్రీ సమానమైనటువంటివి అని చెప్పడం కవి ఉద్దేశం ఒకటి రెండవది ఆధునిక సాహిత్యం యొక్క లక్షణం ఏమిటి అనంటే వ్యక్తి సాధారణ మానవుడి యొక్క జీవితాన్ని విశ్లేషించడం వ్యాఖ్యానించడమే ఆధునిక ప్రధాన లక్ష్యం అందుకని ఆ రూపంలో ఆ పల్లియ జీవన చిత్రణతో ఉండేటటువంటి రైతు కుటుంబంలో ఉండేటటువంటి ఒక పాత్ర నేనుకున్నాడు అంటే రాణుల చరిత్ర నుంచి ఒక సామాన్య గ్రామీణ స్త్రీ చరిత్ర దాకా గ్రామీణ స్త్రీ జీవనం దాకా వస్తువు అదే విధంగా సామాజిక నేపథ్యము వాతావరణం ఈ మూడు కొత్తగా ఉంటాయి ఒకప్పుడు ప్రాచీనమైనటువంటి రాజులు లేకపోతే దివ్యులు మహానుభావులు ఇట్లా ఉంటాయి అది కాకుండా గ్రామీణ ప్రాంతాలి హలో చెప్పండి మేము దేశభక్తి కవిత్వం గురజాడు అప్పారావు గారు దొంగియండీ అయితే అది రాసేటప్పుడు పద్యాలు కూడా ఏమైనా కోర్ చేయాలా లేకపోతే ఓన్లీ పావం రాస సరిపోతుందా మీరు ప్రశ్న అంటే ప్రశ్న పత్రాన్ని ఎలా రాయాలి జవాబు ఎలా రాయాలి అనేది ఇక్కడ ఈ టెలికాన్ఫరెన్స్కి సంబంధం లేదమ్మా సరే అయినా కూడా చెప్తూ ఉన్నాను నిజానికి ఇది మీరు ఆ సబ్జెక్ట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగాలి మీరు ప్రశ్నలకు జవాబు ఎట్లా రాయాలంటే మీరు ఎంతగా విశ్లేషిస్తే అంతగా మీకు మార్కులు వస్తాయి మీరు ఒక కవిత్వాన్ని మీ కోణంలోంచి చదివితే అంటే ఎంతసేపు అక్కడ రాసినటువంటి వ్యాఖ్యానం ఒక్కటే కాకుండా మీరు చదివి దాన్ని అవగాహన చేసుకోగలిగితే మీరు మంచి మార్కులు సంపాదిస్తారు అక్కడ మంచి అన్నది పెన్సుమన్నా అని మీరు ఒక వాక్యం ఉందండి దేశభక్తి కవిత్వంలో హలో సరే దేశభక్తి కవిత్వంలో మంచి అన్నది పెన్ పెన్సుమన్నా అనే వాక్యం ఉంది దాన్ని మీరు ఎన్ని మాటల్లో చెప్పినా ఏం చెప్పలేరు అందుకని కవి వాక్యాన్ని చెప్పారనుకోండి మీకు సమయం తక్కువైపోతుంది అనమాట కాబట్టి అక్కడక్కడ అవసరమైన చోట కోట్ చేస్తూ రాయండి పాఠ్యాంశాన్ని విశ్లేషించడం అనేటువంటి దాన్ని బట్టి మార్కులు పెరుగుతాయి ఉన్నది ఉన్నది అయితే ఇంకా మనం సమయం అయిపోతుంది నవమి చిలక ఆత్మకథ ఇంకా రెండు పాఠ్యభాగాలు ఉన్నాయి వాటి గురించి మనం చెప్పుకోలేదు కొంచెం ఆత్మకథ అనే పేరు పెట్టడంలోనే మళ్ళీ ఆత్మాశ్రయత్వం అనేది తెలిసిపోయింది దిగంబర కవిత్వం కూడా వ్యక్తి స్వేచ్ఛలు తర్వాత సమాజ స్వేచ్ఛలు ఇలా మాట్లాడుతూ ఉన్నాం వ్యక్తికి అంతరంగానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యవస్థలు కూడా కొన్ని ఉన్నాయి ఆ నేపథ్యం నుంచి కూడా మేము కవిత్వం రాస్తామనేటటువంటి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తామనేటటువంటి ఒకనొక భావ అంటే వ్యక్తుల్లో మూడు కోణాలని ఈ దిగంబర కవిత్వంలో పటావి దగ్గరికి వస్తే ఒకరు భావకవులందరూ కూడా వాళ్ళ అంతర్గత జగత్తుని వ్యక్తం చేసేశారు అభ్యుదయ కవులు మిగతా వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండేటటువంటి చెప్పేశారు ఈ రెండింటికి మధ్య ఏముంది అసలు అంటే వీడు కొన్ని బయటికి చెప్తున్నాడు కొన్ని చెప్పట్లేదు ఈ చెప్పాల్సిన అవసరం ఉంది అని భావించినటువంటి తిరుగుబాటు ధోరణి కవులందరూ కూడా ఈ అంటే సాధించారా ఏమైనా అంటే సాధించడం అంటే నా ఉద్దేశం కనపడడం అని దానివల్ల అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం ఎవరన్నా చాలా ఆవేశంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారనుకోండి మనం నిజంగా మాట్లాడలేకపోయినా సరే బా ఏం చెప్పాడు వాడు మన అనుకున్నదంతా చెప్పాడు అని ఒక రకంగా చెప్పాలంటే సినిమా పరిభాషలో చెప్పాలంటే అపరిచితుడు సినిమా లాంటివి అంటే అతను చెబుతున్నవన్నీ మనం నిత్యం చూస్తున్నవే కానీ దాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు మనమే వ్యక్తం చేస్తున్నామన్న భావనని పొందుతున్నాం అట్లా పట్టాభి లేదా దిగంబర కవులందరూ కూడా సమాజంలో ఉండేటటువంటి విషయాల్లో కొన్ని దాచుకు దాచి చెప్పడం ఇట్లాంటివన్నీ కాదు సమాజంలో ఉండేటటువంటి దుష్టమైనటువంటి చర్యల్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలి అనేటటువంటి స్థితి కనిపిస్తుంది అందులో మనకి ఆత్మకథ అన అనటం అన్న కవిత ఏం చేస్తుంది అంటే పటాబి తిక్కపరపు రామిరెడ్డి పఠాభి కొన్ని మాటలను అంటాడు నేను రాజకీయానికి సంబంధించిన వ్యక్తిని కాదు చాలా గమ్మత్తైన చూడండి రాజకీయ కవిత్వంగా ఉండేటటువంటి దాన్ని విమర్శిస్తున్నాడు మొదట తర్వాత రెండో రకంగా ఏమిటి అనంటే ప్రాచీన సాహిత్య సంప్రదాయాలతో రాస్తున్నటువంటి వ్యక్తుల్ని నిరసిస్తున్నాడు మూడో దగ్గరికి స్థితి దగ్గరకు వచ్చేసరికి భావకవిని కాదు అని తన సమకాలీన కంటే కొంచెం ముందున్నటువంటి వ్యక్తుల్ని భావకవుల్ని నిరసించాడు తర్వాత అహం భావకవిని అన్నాడు ఇక్కడ అహం భావకవి అని అందరు అర్థం చేసుకుంటున్నారు అహం నేను భావకవి నేను భావకవిని అంటే నేను అనేటటువంటి భావనతో ఉన్న కవిని నేను అనే భావన ఏమిటి భావకవిత్వంలో నేను అనే భావన కాదు కదా ఆత్మాశ్రయ భావన కదా నేను అంటే సమాజంలో ఉండేటటువంటి విషయాన్ని నా కోణం నుంచి నేను చూసి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి కవిని అని ఒక రకమైనటువంటి అర్థం చేసుకోవచ్చు ఆ అర్థంలో ఆయన స్వేచ్ఛావాదానికి స్వేచ్ఛలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛ సమాజ స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి వాటి కంటే కూడా బౌద్ధిక స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు బుద్ధిపరమైనటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు ఆ అర్థంలో ఈ కవితని మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఆ తరువాతి కాలంలో మనకి కొనసాగింపుగా తరువాతి కవులందరినీ కూడా మనం ఎవరైతే ధిక్కార ధోరణి దూర్జడి దగ్గర నుంచి ఉన్నది అలాంటి ధిక్కార ధోరణి ఎక్కడెక్కడ కనిపిస్తుందో అలాంటి కవిత్వానికి ఇది మంచుతునక్క మనం చెప్పుకోవచ్చు అంటే ఆధునిక కవిత్వంలో దాని స్థానాన్ని అది నిలుపుకుంటు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఆధునిక కవిత్వంలో మన ప్రాచీన కవిత్వంలో ద్విపద శతకం యక్షగానం ఇట్లా ప్రక్రియల రూపంలో భిన్నత్వం ఉన్నట్టుగా ఆధునిక యుగంలో భావాల రూపంలో భిన్నత్వం ఉంది ప్రక్రియలో లేకపోవచ్చు కాక భావాల రూపంలో ఒక భిన్నత్వం ఉంది ఆ భిన్నత్వానికి సంకేతంగా ఈ ఆత్మకథ అనేది కనిపిస్తుంది ఆధునిక కవిత్వంలో కవి నిర్భయంగా నిరంకుశంగా తన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించినాడు ప్రాచీన సాహిత్యంలో ఒక ప్రక్రియాపరమైనటువంటి బందీ అయిపోయినాడు వస్తుపరమైనటువంటి బందీ అయిపోయినాడు

మేడం ఆత్మశ్రేయత అని ఇందాక అన్నారు కదా ఆత్మ ఆత్మశ్రేయత అన్నారు కదా దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారండి అంటే ఏంటో అని అది చెప్తారు ఇప్పుడు మనిషిని మనం మన అంతర్గతంగా ఉండేదాన్ని మనం ఆత్మ అని అంటాం కదా మన లోపల భావాల్ని ఏమండి మన లోపలి భావాల్ని మనం ఒక వస్తువు రూపంలో అంటే చెట్టుని కవిత్వంలో వర్ణిస్తున్నాం అనుకోండి మనభావాలే అందులో ఉన్నాయి కానీ దానికి చెట్టుని కారణంగా చేసుకుంటున్నాం వస్తువుని కారణంగా చేసుకుంటున్నాం ఉదాహరణకి ఇప్పుడు గురజాడ దేశభక్తి రాశాడండి అవన్నీ గురజాడ అభిప్రాయాలే కాదా ఆ గురజాడ అభిప్రాయాలన్నీ కూడా ఆత్మాశ్రయత్వం కాదు దానికి దేశం అనే వస్తువు ఉన్నది కానీ కృష్ణశాస్త్రి చెప్పినటువంటి అభిప్రాయాల్లో ఆయన అంతర్గతమైనటువంటి సమాజాన్ని చూసి తాను భావించినటువంటి విషయాల్ని అంతర్గతమైనటువంటి విషయాల్ని వ్యక్తం చేసినప్పుడు తన వ్యవస్థ కంటే తన మనసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఆత్మాశ్రయత అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇంకొక నిమిషం అండి ఇంకొక ఫోన్ కాల్ హలో 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 చెప్పండి మనర్ రావచ్చు అందులో కవిత రీతిని కూడా ఎంటర్ చేయాలి కవిత కవిత రీతిని కూడా ఎంటర్ చేయాలి ఆ కవిత రీతిని ఎంటర్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి కవిత రీతిని కూడా చెప్పాలండి మీరు మీ వ్యాఖ్యానాలు చదువుకొని ఇప్పుడు మన డిస్కషన్ అయింది కదా ఈ డిస్కషన్ ఈ చర్చనంతా వింటున్నారు కదా ఈ చర్చ ఈ చర్చ నేపథ్యంలోనే మీరు మీ కవితా రీతిని కూడా విశ్లేషించాలండి మన పుస్తకంలో ఉన్న వ్యాఖ్యానం చదువుకొని విశ్లేషించాలి నవ్య కవిత్వం అన్న దానికి సరి నిర్వచనం ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్పినా మీ పాఠ్యాంశంలోనే నవమి చిలుక అనే ఒక ఒకే ఒక కవిత మీరు చదివితే నవ్యకవిత్వం అంటే మీకు ఏమిటో అర్థమైపోతుంది ఆయన హిరణ్యకశిపుడు అనేటటువంటి అనే రాక్షసుడు అన్నిటినీ తన అధీనంలో ఉంచుకున్నాడు ప్రాచీన కవిత్వం అంతా కొన్ని భావాల్ని కొన్ని రకాలైనటువంటి అంశాలని తన అధీనంలో ఉంచుకుంది ప్రహ్లాదుడు ఒక స్తంభాన్ని పగలగొట్టిన తర్వాత నరసింహుడు ఎట్లాగైతే వచ్చాడో అలా ప్రాచీనమైనటువంటి భావాల్ని పగులగొట్టి ఆధునికమైనటువంటి కవిత్వాన్ని విశ్లేషించ కవిత్వాన్ని రచించటమే అందులో ప్రధానం ఆకుపచ్చ పసుపు ఎరుపు ఈ మూడింటిని కూడా దానికి సంకేతాలు చెప్తాడు అంటే మంగళకరము అట్లాగే సంపద్వంతంగా ఉండేటటువంటి చైతన్యము అట్లాగే ప్రబోధము ఈ మూడు కూడా ప్రకృతి ప్రబోధము చైతన్యము ఈ మూడు ఆధునిక కవిత్వానికి లక్షణాలని నవమిచులుగా చెప్తుంది అంటే మనం నవమి చిలుక ఒక కవిత చదివితే నవ్య కవిత్వ లక్షణాలు తెలుస్తాయి అందులో ఉన్న లక్షణాలని మిగతా కవి కవిత్వాలకి మనం అనుభవించుకోవాలి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అంటే ఇప్పటి వరకు మనము కవిత్వాన్ని ఒక జాతీయోద్యమ ప్రేరితమైన కవిత్వం ఒక భావ కవిత్వం ఇవన్నిటితో పోలిస్తూ ఉన్నాము కానీ వీటితో పాటుగా వీటి సమాంతరంగా అనుభూతివాద కవిత్వం కూడా వచ్చింది వీటికి సమాంతరంగా ప్రహ్లాద కవిత్వం నవమి చిలుక ఆత్మకథ లాంటి కవితలు కూడా వచ్చాయి అయితే వీటన్నిట్లో కూడా అసలు ఏది ప్రభావవంతంగా అంటే ప్రభావవంతం అనే మాట మనం పాఠకుల పరంగానో ప్రేక్షకుల పరంగానో చూస్తామనుకుంటా అంటే ఏది ఎక్కువగా ప్రభావితం చేసింది సమాజాన్ని సమాజాన్ని ఎప్పుడూ ఏ ధోరణి ప్రభావితం చేయదు సందర్భం ప్రధా ప్రభావితం చేస్తుంది ఇవాళ్ళ దేశభక్తి కవిత్వానికి లేదా తన నేలను గురించి మాట్లాడుకునే కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది అది ఒక రకమైన దేశ భక్తి కవిత్వమే అందాం ఎందుకు వచ్చింది అంటే మనిషి అనేటటువంటి వాడు పూర్తిగా ఎక్కడికో మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికో ప్రయాణం చేసిన కాలంలో తన నేటివిటీ గురించి వెతుక్కుంటున్న కాలంలో మళ్ళీ దేశాన్ని గురించి తన నేలను గురించి ప్రాధాన్యం ఏర్పడింది మరి అరవై ఏళ్ల కింద యాభై ఏళ్ల కింద ఎందుకు రాలేదు అంటే కవిత్వానికి ప్రాధాన్యం అనే అనేది ఆయా కాలాల్లో పుట్టినటువంటి వాతావరణం వల్ల అప్పటికి అది ప్రాధాన్యం సంత సంతరించుకుంటుంది కానీ దానికి అర్థం ఎవరిస్తారు వందేళ్ల తర్వాత దానికి ఎందుకు ప్రా పలానా రచయితకి లేదా ధోరణికి ఎందుకు ప్రాధాన్యం వచ్చింది అంటే ఆ సందర్భం దాన్ని కోరుకున్నది బలమైన సామాజిక సందర్భం అనేటువంటిది ఆధునిక కవిత్వానికి ఒక ప్రాణవాయువు లాంటిది ఆ బలమైన సందర్భం నుంచే ఆధునిక కవి తను విభిన్న రకాలైనటువంటి వాదాలుగా వాదనలుగా విడిపోయి అభివ్యక్తి రూపాలను మార్చుకుంటూ ఆధునిక కవిత్వం అనేటువంటిది మారిపోయింది అందుకే నవ్యకవిత్వంలో సాంప్రదాయపరమైనటువంటి భాషా శైలి కనిపిస్తుంది నవ్యకవిత్వం తదుపరి వచ్చినటువంటి ఈ దిగంబర కవిత్వంలో భాషాపరమైనటువంటి మార్పు మార్పు అనేటువంటిది వచ్చింది ఆ మార్పు అక్కడి నుంచి మొదలై ఇప్పుడు అనేక రకాల వాదనలుగా అభివ్యక్తులుగా విడిపోయి సామాజికమైనటువంటి సందర్భానికి ఒక బలమైనటువంటి వేదికగా ఆధునిక కవిత్వం అనేటువంటిది నిలబడిందిగా చూడవచ్చు అంటే ఇప్పుడు మీరు అన్నారు అది కరెక్టే కానీ ఇప్పటికీ మనం గురజాడని అంటే ఇప్పటికీ అంటే వందేళ్ల నుంచి గురజాడని ఎప్పుడు ఎవరూ విస్మరించలేదు లేదు కృష్ణశాస్త్రిని ఎవరూ విస్మరించలేదు అంటే వాళ్ళ కవిత్వ ధోరణిలో ఉన్నటువంటి ఏ వాదమైనా కావచ్చు కానీ వాళ్ళని కవులుగా ఒక ప్రత్యేకమైన కవులుగా గుర్తించిన సందర్భం ఉంది అంటే ఎందుకని ఆ తేడా ఒక శ్రీశ్రీని ఒక కృష్ణశాస్త్రిని ఒక గురజాడని అంటే కొంతమంది మాత్రమే అట్లా ఒక ట్రెండ్ సెట్టర్స్గా ఇది దీనికి కారణం ఒకటి కాలప్రభావం ఒకటి రెండవది అందులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అందులో చె చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీలైనంత ఎక్కువగా సార్వకాలీనత ఉండటం రెండవ కారణం మూడవది ఆధునిక కవిత్వంలో నువ్వు ఎవరి ప్రేరణతో కవిత్వం రాస్తున్నావు అని ఇప్పుడు అంటే డెబ్బైల తర్వాత రాసిన కవుల్ని మనం అడగటం మొదలు పెడితే కొంతమంది గురజాడ అనవచ్చు కొంతమంది కృష్ణశాస్త్రి అనవచ్చు కొంతమంది శ్రీశ్రీ అనవచ్చు కొంతమంది జాషువా అనవచ్చు వీళ్ళు ఎందుకు ఎప్పుడూ సమాజంలో గొప్ప కవులుగా కీర్తింపబడుతున్నారంటే వాళ్ళ ప్రేరణతో కొత్త కవితరం నిరంతరం వస్తూనే వస్తూనే అదే అంటే నేను అడిగిన ప్రశ్న కూడా అదే అంటే మీరు ఒక సందర్భాన్ని పరంగా ఒక వా కవిత్వ వాదం వస్తుంది అన్నారు కదా కానీ అట్లా కవిత్వ వాదంతో సందర్భ సంబంధం లేకుండానే గురజాడ ఒక ప్రత్యేకమైన కవిగా ఉన్నాడు కృష్ణశాస్త్రి ఒక ప్రత్యేకమైన కవిగా ఉన్నాడు శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన కవిగా నవ్య కవి ఉద్భవించాలంటే నవ్య కవిత్వం చదవక తప్పనిసరి అయినటువంటి అంశంగా పరిగణించాలి నవ్య కవిత్వ అధ్యయనంతో రాయాలనుకునేటువంటి కొత్త కవులకు ఒక అధ్యయన కేంద్రంగా ఈ నవ్య కవులు నవ్య కవిత్వం అనేటువంటిది ఉంటుంది ప్రాచీన కవులైన ఈ భావ కవిత కవులైనా సరే ఎవరైనా ఈ అధ్యయనము అనేటువంటిది వీళ్ళ రచనా శైలి వీళ్ళు ఆ కాలంలో ఏ విధంగా స్పందించారా అనేటువంటిది పరిశీలించకుండా ఒక కొత్త కవి అనేటువంటిది ఉద్భవింపజాలడు తప్పనిసరిగా సాహిత్యం ఉన్నంత వరకు ఈ కవుల ప్రభావం అనేటువంటిది కొత్త కవుల మీద తప్పనిసరిగానే ఉంటుంది అంటే ఒక సామాజిక నేపథ్యం ఒక సామాజిక వాతావరణాన్ని సృష్టించిన కవులందరూ కూడా మనకు ప్రత్యేకంగానే ప్రత్యేకంగానే కవులు ఎప్పుడు మనకు స్ఫూర్తివంతంగా రచనాపరంగానైనా అదే వస్తుపరంగానైనా అదేవిధంగా ఒక సంస్కార పూరితమైనటువంటి సంస్కరణ దృక్పథం కలైనటువంటి వ్యక్తులుగా కూడా ఈ కవులు మనకు శాశ్వతంగా నిలబడేటువంటి మహాకవులుగా వీళ్ళందరినీ పరిగణించవచ్చు అనుభూతి కవిత్వం సందర్భంలో కూడా మనం ఒక మాట అనుకున్నాం దీనికి ఇప్పుడు ఏ రకమైనటువంటి ధ్యానం ఉన్నది అని జాషువా కూడా నాదు కన్నీటి కథ సమన్వయము సేయ ఆర్ద్ర హృదయము కొంత అవసరము అన్నాడు ఆర్ద్రత లేకపోతే నా కవిత్వానికి అర్థం కాదన్నాడు అంటే అక్కడ అనుభూతిక వాదం ఒక రకంగా మాట్లాడితే అంటే ఇక్కడ అనుభూతిని ఆధునిక యుగంలో మనం సామాజిక అనుభూతి వైయక్తిక అనుభూతి మానసిక అనుభూతి ఇలా విభజించ అంటే దశలో వీటికి విభజన అవసరం లేని స్థితిలో అనుభూతి అనే మాట వాడాం కానీ తరువాత తర్వాత అందులో కూడా ప్రత్యేకమైనటువంటి ధోరణులు వచ్చేసాయి ఆ ధోరణుల వల్ల మనకేమైంది అంటే మొదటి రోజు ఉన్న పేరు ఇప్పుడు లేదు అంటే పేర్లలో మార్పు వచ్చింది కానీ ఆ వాదాల పద్ధతిలో కొంతగా పేరు కొంచెం అటు ఇటుగా అవే అనమాట కానీ కొంత ఆలోచనతో మరి అనుభూతి తీవ్రతతో చెప్పేవనేటువంటిది ముఖ్యం అనుభూతి తీవ్రత వెనక ఉన్నటువంటి సామాజికమైనటువంటి వస్తువు కూడా ముఖ్యం అనుభూతి లేని కవిత్వం అనేటువంటిది ఉండదు అంటే సామాజిక అంశాలతో కవిత్వం రావడం అనేది ఎప్పుడూ నవ్య కవిత్వంలో సాగుతూనే ఉంది సామాజిక అంశాలతో పాటుగా అభిదే కవిత్వం ఆధునిక కవిత్వం నవ్య కవిత్వం ఈ మూడు కూడా సమాంతరంగా సాగుతూ ఉన్నాయి ఈ సమాంతరంగా సాగుతున్నటువంటి ఆధునిక కవిత్వాన్ని మీ పుస్తకంలో చదివి మీరు మంచిగా విశ్లేషించుకోవచ్చు ఇప్పటివరకు మనకు చెప్పినటువంటి ఈ శ్రోతలిద్దరికీ సారీ ఈ వ్యాఖ్యాతలిద్దరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఇప్పటితో ముగిస్తున్నాను